హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శ్రీకాకుళం తెలియంటి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మన ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో 11th డే అనమాట. నిన్న చీట్ మీల్ చేశాను కదా, ఈరోజు నెక్స్ట్ కంటిన్యూ అనమాట. అయితే ఈరోజు వీడియోలో, నిన్న చికెన్ బిర్యానీ తిన్నాను కదా, దానికి ఎంత వెయిట్ లాస్ అయ్యాను, అలాగే ఈరోజు మన డైట్ ప్లాన్ ఎలా ఉంది ఏంటి, ఈరోజు వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి వీడియోకి కూడా లైక్ చేయండి. అలా లైక్ చేసినట్లయితే మన వీడియోస్ యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి చూపిస్తుంది. ఆ విధంగా ఎక్కువ ఫ్యామిలీ అవుతామన్నమాట. అంటే చాలా పెద్ద ఫ్యామిలీ అవ్వడానికి మీరు నాకు చాలా హెల్ప్ చేసినట్లు అవుతుంది. అలాగే ఎవరికైనా మన వీడియోస్ ఉపయోగపడతానుకుంటే వారికి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూసినా కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు నేను ఉదయమే లేచిన వెంటనే వెయిట్ని అయితే చెక్ చేసుకున్నాను. ఈరోజు నేను ఎలాంటి ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ ఏమీ చేయలేదు. రెండు కూడా ఈరోజు స్కిప్ చేసేసాను. ఎందుకు స్కిప్ చేశానో చూడండి. ఫస్ట్ అయితే నా వెయిట్ని అయితే చూడండి. ఈరోజు వెయిట్ వచ్చేసి 71,650 గ్రాములు ఉన్నాను. నిన్న వీడియో చూసిన వాళ్ళు ఈరోజుకి నేను ఎంత వెయిట్ లాస్ అయ్యానో కామెంట్ చేయండి. మీరు చూసినట్లయితే నిన్న వీడియో, ఈరోజు వెయిట్ లాస్ చూస్తే షాక్ అయిపోతారు. అంత వెయిట్ లాస్ అయితే జరిగింది. కానీ నిన్న చీట్ డే చేశాను కదా, చికెన్ బిర్యానీ ఫుల్గా లాగించేశాను. అయినా కానీ ఎంత వెయిట్ లాస్ ఎలా అయ్యాను అంటే, చికెన్ బిర్యానీ బాగా తినేసిన తర్వాత ఒక గంట గ్యాప్ ఇచ్చి ఒక 2 గ్లాసుల వరకు వేడి నీళ్ళని తాగాను. ఆ తర్వాత సాయంత్రం 6 గంటల టైం అప్పుడు ఒక అరగంట ఎక్సర్సైజెస్ చేశాను. ఈరోజు చికెన్ బిర్యానీ తిన్నాను కదా, అందుకనే సాయంత్రం కూడా ఒక అరగంట ఎక్సర్సైజ్ చేశాను. ఆ తర్వాత పడుకునే ముందు ఒక 2 గ్లాసులు వేడి నీళ్ళని తాగి పడుకున్నాను అనమాట. మార్నింగ్ లేచేసరికి వెయిట్ లాస్ అనేది చాలా బాగా జరిగింది. అయితే నేను ఉదయం మళ్ళీ 10 గంటల వరకు కూడా నేను ఎలాంటి ఫుడ్ తీసుకోలేదు. అలాగే నేను సాయంత్రమే ఎక్సర్సైజ్ చేశాను కదా, అందుకని మరీ హెవీగా ఎక్సర్సైజ్లు వాకింగ్లు చేయకూడదని చెప్పేసి ఈరోజు తొందరగా లేవలేదు, ఎక్సర్సైజ్ చేయలేదు, వాకింగ్ కూడా చేయలేదు. అలాగే మార్నింగ్ డిటాక్స్ వాటర్ కూడా నేను తాగలేదు. ఎందుకంటే ముందు రోజే చికెన్ బిర్యానీ తిన్నాక ఒక 2 గ్లాసులు వేడి నీళ్ళని తాగాను, మళ్ళీ పడుకునేటప్పుడు కూడా వేడి నీళ్ళని తాగాను, కాబట్టి వాటిని కూడా స్కిప్ చేసేద్దాం అనిపించింది. అందుకని చెప్పేసి డిటాక్స్ వాటర్ కూడా తాగలేదు. 10 గంటలకి డైరెక్ట్గా నేనైతే ఇలా బొప్పాయి అలాగే దానిమ్మ గింజలు ఫ్రూట్స్నే తీసుకున్నానమాట. ఉదయం 10 గంటలకి టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం అయితే నేను ఎర్రకందిపప్పు చేసుకున్నాను. దానికోసం నేను కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసి కచ్చపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి వేసి వేయించేశాను. ఆ తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలను వేయించేసుకొని కొంచెం కరివేపాకు ఎండుమిరపకాయలు వేయించేసి అందులో ఒక టమాటాను కట్ చేసి వేసి వేయించాను. అందులో కొద్దిగా పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి వేసేసి మన టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు కారం వేసేసి వేయించేసుకొని ఉడికించి పెట్టుకున్న ఎర్రకంది పప్పు నీళ్ళని వేసేసానమాట. నేను పప్పు ఎప్పుడు కూడా కొంచెం పలచగానే చేసుకుంటాను. మా ఇంట్లో రైస్ తింటారు కాబట్టి రైస్కి సరిపడేటట్టుగా మరీ చిక్కగా ఉంటే వాళ్ళకి నచ్చదు అనమాట, అందుకని నేను పలచగానే చేసుకుంటాను. ఇది కొంచెం చల్లారినప్పటికీ ఇంకా ఆస్త చిక్కబడిపోతుంది. నేను రోజు కూడా ఇంట్లో ఏదైతే చేసుకుంటానో, అందరి కోసం ఏదైతే చేస్తానో దాంతోనే నేను డైటింగ్ చేస్తున్నానమాట, మీ అందరికీ తెలిసిందే కదా. దీంతోపాటుగా నేను ఈరోజు ఏం చేశానంటే, బీరకాయ టమాటా శనగపప్పు కర్రీ చేశాను. ఈ కర్రీ కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అల్లము కరివేపాకు అన్నీ వేయించేసిన తర్వాత ఒక 10 నిమిషాలు నానపెట్టుకున్న ఈ శనగపప్పును వేసేసి వేయించానమాట. ఇంకా అందులో పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి కారము ఉప్పు వేసేసి వీటిని మరొక 2 నిమిషాలు వేయించేశాను ఈ శనగపప్పుని. ఈ శనగపప్పు చక్కగా ఇందులోని వేగిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని నీట్గా కడిగేసి వేసేసానమాట. వేసేసిన తర్వాత అంతా కూడా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకొని ఇంక ఇందులోనే టమాటో ముక్కలను కూడా వేసేసాను. అన్నిటిని కూడా వేసేసి మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకెందులో వాటర్ ఏం వేసుకున్నానమాట. ఆల్రెడీ మనకి బీరకాయలో వాటర్ ఉంటుంది కదా, మూత పెట్టేసిన తర్వాత అలా సిమ్లో ఉడికించినట్లయితే కనుక ఆ బీరకాయలో ఉండే వాటరే దీనికి సరిపోతుందనమాట. కూర అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇదనమాట నేను 12:30కి లంచ్ అయితే చేస్తాను, మీ అందరికీ తెలిసిందే కదా. 12:30కి అయితే ఈరోజు నేను వైట్ రైస్ని తీసుకున్నాను. కొంచెం వైట్ రైస్ని అలాగే ఎర్రకంది పప్పుని ఇంకా బీరకాయ శనగపప్పు టమాటా కర్రీని సలాడ్స్ని తీసుకున్నానమాట, ఎప్పుడులాగే కీరా క్యారెట్. ఇదనమాట ఈరోజు లంచ్ వచ్చేసి చాలా ఈజీగా అలాగే సింపుల్గా మన లంచ్ అయితే అయిపోయింది. ఈరోజు వైట్ రైస్ ఎందుకు తీసుకున్నానంటే ఎక్కువ వెయిట్ లాస్ అయినట్టుగా అనిపించింది కదా, నేను చికెన్ బిర్యానీ తిన్నా కానీ వెయిట్ లాస్ అనేది చాలా ఎక్కువ జరిగింది కాబట్టి
అందుకని చెప్పేసి ఈరోజు వైట్ రైస్ని తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత నేను మళ్ళీ డిన్నర్ వరకు ఎలాంటి స్నాక్స్ ఈరోజు తీసుకోలేదు. డిన్నర్ వచ్చేసి 5:30 నుంచి 6 లోపల చేసుకుంటాను కదా, అయితే డిన్నర్కి నేను ఈరోజు పెసల కర్రీ తిన్నానమాట. అయితే ఈ పెసల కర్రీ ఎలా చేసుకోవాలో ఏంటో నిన్ననే వీడియో చేసి పెట్టాను, ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా కావాలంటే చూడండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. పెసరపప్పులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, వెయిట్ లాస్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. అయితే ఈ పెసల కర్రీలో కొంచెం ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఒక కప్పు తినేయడమే, ఇంకా అందులో ఇంకేం లేదు. 5:30 నుంచి 6 లోపల డిన్నర్ చేసేసిన తర్వాత ఇంకా మళ్ళీ మార్నింగ్ 10 గంటల వరకు నేను ఎలాంటి ఫుడ్ తీసుకోను అనమాట. ఇది ఈరోజు డైట్ ప్లాన్. చూసారు కదా వీడియో మొత్తం ఎలా ఉంది ఈరోజు మన డైట్ ప్లాన్, ఎంత వెయిట్ లాస్ అయ్యాను చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఎలాగే కంటిన్యూ చేద్దామా, లేదంటే ఇంకొక వేరే డైట్లోకి వెళ్దామా కామెంట్ చేయండి. ఇంకో వేరే డైట్ ఫాలో అవుదామంటే కింద కామెంట్ చేయండి, అందులో ఏది బెస్ట్ అయితే దాన్ని ఫాలో అవుదాము ఇంకొక వారం రోజులు, లేదు ఇదే బాగుంది ఇందులోనే మంచి రిజల్ట్ వస్తుంది అనేసి అంటే కనుక వీటినే కంటిన్యూ చేద్దాము. మీరు నాకు సలహా ఇస్తారని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఇంకొక విషయం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాము. బాయ్ బాయ్.